నార్మల్ డెలివరీల తర్వాత యోని పటుత్వం పోతుందా? ప్రెగ్నెన్సీకి ముందు మీ ఆరోగ్యం అలాగే ప్రెగ్నెన్సీలో వెయిట్ సమానంగా పెరిగి ఉంటే డెలివరీ తర్వాత యోని కండరాలు తిరిగి యథాస్థితికి రావడానికి తక్కువ సమయం పడుతుంది. అసిస్టెడ్ డెలివరీ అంటే వాక్యూమ్ లేదా ఫోర్సెప్స్ అయి ఉన్నా లేదంటే ఎపిసియాటమీ అంటే కుట్లు పడి ఉంటే కూడా కొద్దిగా ఎక్కువ సమయం రికవరీ కోసం పడుతుంది. వజైనా కండరాలు బాగా ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం కలిగి ఉంటాయి. అలాగే బేబీ పుట్టిన తర్వాత కనీసం 6 నుంచి 8 నెలలకు తిరిగి ఆరోగ్యం సంతరించుకుని దాదాపు యథాస్థితికి వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా పటుత్వం పూర్తిగా సాధ్యం. వాటినే కేగల్ ఎక్సర్సైజెస్ అంటారు. యోని కండరాలను కొన్ని సెకండ్ల పాటు బిగపట్టి మళ్లీ వదిలిపెట్టడం. ఇది రోజులో కొన్నిసార్లు చేయటం ద్వారా యోని కండరాలకు వ్యాయామం చేసినట్టే. డెలివరీ తర్వాత కూడా ఆరోగ్యమైన వెయిట్ మెయింటైన్ చేయటం, అలాగే హెల్దీగా తినడం ద్వారా భవిష్యత్తులో మూత్రం మీద అదుపు కోల్పోవటం లాంటి సమస్యలను అరికట్టవచ్చు. సబ్స్క్రైబ్ HMB Live for daily pregnancy tips.